హైదరాబాద్ అమరావతి అమరావతి మధ్య కొత్త ఎక్స్ప్రెస్ వే అట హైదరాబాద్ అమరావతి మధ్య ప్రతిపాదిత ఎక్స్ప్రెస్ వే మార్గం అట హైదరాబాద్ తెలంగాణ రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని సో హైదరాబాద్ నుంచి ఎట్లా ఇది తిప్పర్తి అట తిప్పర్తి నేరేడు చెల్ల నేరేడు చెల్ల టు చందర్లపాడు అమరావతి ఏపీ రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపిందట వాటిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు రెండు రాజధాని నగరాల మధ్య దూరం తగ్గించేందుకు నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ఏపీ సర్కార్ కోరింది ఈ రహదారి నిర్మాణం హామీ విభజన చట్టంలో కూడా ఉన్నది హైదరాబాద్ అమరావతి మధ్య రెండు వందల ఒకటి నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల పొడవున రహదారి సాకారం అయితే ఇప్పుడున్న హైవే పైన ఒత్తిడి తగ్గుతుంది అమరావతి హైదరాబాద్ మధ్య దూరం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు తగ్గుతుంది ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రస్తుతం రెండు వందల డెబ్బై కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉన్నది దాన్ని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ సహా మొత్తం ఇరవై ఇరవై ఐదు వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది విజయవాడ తూర్పు బైపాస్ రోడ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల అమరావతి మధ్య తొంభై కిలోమీటర్ల పొలవైన గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనపై కూడా సానుకూలంగా స్పందించిందట అండ్ దాంతోపాటు పన్నెండు వరుసలుగా హైదరాబాద్ బెంగళూరు హైవే అట హైదరాబాద్ బెంగళూరు మధ్య ఉన్న నలభై నాలుగో నెంబర్ జాతీయ రహదారిని ఇప్పుడున్న నాలుగు వరుసల నుంచి ఏకంగా పన్నెండు వరుసలకు విస్తరించబోతున్నారట రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని పన్నెండు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది కేంద్రం దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేల వెంట ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది మరోవైపు అటు కర్ణాటక ఇటు తెలంగాణకు పారిశ్రామికంగా ఈ రహదారి కీలకం కాబోతున్నది మరోవైపు ఏపీలోని రాయలసీమలో కూడా పారిశ్రామికాభివృద్ధికి ఈ రహదారి ఊతం ఇవ్వబోతున్నది సో ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అసలు ఈ విజయవాడ హైదరాబాద్ హైవే మీద ప్రయాణం చేయాలంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నది రద్దీ విపరీతంగా పెరిగిపోయింది యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలా దారుణం ఈవినింగ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది